సర్వేలు ఏపీలో అదే హాట్ టాపిక్ అందరూ సర్వేయర్లే అందరూ సర్వేశ్వరులే చిత్రం ఏంటి అంటే ఎవరు సర్వే వాళ్ళు చేయించుకుంటే అంత వారికి పచ్చగా వెచ్చగా కనిపిస్తుంటుంది అదే అవతల వారు ఏమి కానివారు కనిపిస్తారు మనకు తిరుగులేదు అనుకుంటూ ముందుకు సాగుతారు అసలు సర్వేలలో ఉన్న మత్తు గమ్మత్తు కూడా అదే ఇక వైసీపీ నమ్ముకున్నది పీకే సర్వే దానితో పాటు మరిన్ని సర్వేలను క్రీడీకరించి జగన్ తన పార్టీ వారికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలని చూస్తున్నారు తమకు బలం ఉందని నూట యాభై మంది ఎమ్మెల్యేలలో ఏ ఒక్కరు చెప్పుకోవడం లేదు పీకే టీం సర్వే తమకు అనుకూలంగా ఉండాలని మాత్రమే కోరుకుంటున్నారు ఆ దిశగా ఏమైనా ప్రయత్నాలు చేస్తే చేసుకుంటున్నారు కానీ రాజకీయాల్లోకి పూర్తిగా రాకుండానే ప్రత్యక్ష ఎన్నికల్లో ఒక్కసారి కూడా పోటీ చేయకుండానే సినీ నటుడు అలీ బహు బహుమొనగాడుగా ఒక వ్యూహాన్ని రచించారు ఎవరో సర్వే ఏంటి తానే సర్వే చేయించి అధినాయకత్వానికి ఆప్షన్ ఇస్తే పోలా అనుకుంటున్నారు అనుకున్నదే తడువుగా ఆయన ఏపీలో తాను ఎంచుకున్న నాలుగు సీట్లలో సర్వేలు చేయించుకుని ఎక్కడి నుంచి టికెట్ ఇచ్చినా పోటీ చేసి గెలిచి తీరుతాను అని ధీమాతో ఏకంగా వైసీపీ హైకమాండ్ కే చాయిస్ వదిలిపెట్టారన్న న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది ఇంతకీ అలీ ఎంచుకున్న సీట్లు ఏంటి అంటే గుంటూరు తూర్పు కడప కర్నూలు రాజమండ్రి నియోజకవర్గాలని తెలుస్తుంది ఈ నాలుగుంటిలో తాను పక్కాగా గెలుస్తాను అని అలీ భావిస్తున్నారు ముందుగా రాజమండ్రి సీటు అంటే అర్బన్ రూరల్ రెండు ఉన్నాయి ఈ రెండు కూడా గత ఎన్నికల్లో టీడీపీ గెలుచు సీట్లు పార్టీ బలంగా ఉన్న ఈ సీట్లలో ఏది ఇచ్చినా గెలుపు ఖాయమని అలీ సర్వే చెబుతుంది అలాగే గుంటూరు తూర్పు సీటు ఇది వైసీపీ సీటే ఇక్కడ రెండు సార్లు ముస్తఫా గెలిచారు ఇప్పుడు ఆయన తన కుమార్తెను బరిలోకి దింపాలనుకుంటున్నారు ఈసారి టీడీపీ నుంచి టఫ్ ఫైట్ ఉంటుందని అంటున్నారు ఇక ముస్తఫా కూడా తాను తప్పుకుని కుమార్తెకు టికెట్ కోసం చూస్తున్నారు మరి ఈ సీటులో సర్వే చేయించిన అలీ గెలుపు ఖాయమని చెబుతున్నారు ఇవి కాకుండా కర్నూలు సీటు ఇక్కడ గట్టి పోటీ వైసీపీలోనే ఉంది ఎస్వి మోహన్ రెడ్డి అనే దిగ్గజ నేత టికెట్ కోసం ట్రై చేస్తున్నారు అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తనకే మరోసారి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు మరి ఈ సీటులో అలీ పోటీ చేయడానికి అడుగుతున్నారు ఇస్తే గెలుపు ఖాయమని అంటున్నారు చివరగా జగన్ సొంత జిల్లా కడపలోకి సీటే అలీ టా పెట్టారు అది కూడా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా సీటు అది వచ్చే ఎన్నికల్లో కూడా ఆయనే పోటీకి దిగుతారు అంటున్నారు ఇక్కడ సామాజిక కోణంలో చూస్తే బలిజలు టికెట్ అడుగుతున్నారు జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి కూడా సీటు కోసం చూస్తున్నారు మరి ఇంత పోటీ టైట్ ఫైట్ ఉన్న ఈ నాలుగు సీట్లలో అలీ సర్వే చేయించడం తానే గెలుస్తాను అని చెప్పినట్లుగా ప్రచారం జరగడంతో వైసీపీతో పాటు సర్వత్రా చర్చ సాగుతుంది ఇక అలీ ధీమా ఆయన సర్వేలు ఒక ఎత్తు అయితే తనకు సీటు ఇస్తే చాలు సొంత ఖర్చు ఎన్నికల్లో పెట్టుకుని గెలుస్తాను అని మరో ఆఫర్ ఇచ్చారని అంటున్నారు వైసీపీ అధినేత జగన్ సమ్మె సర్వేలు వేరు అలీ సర్వేని ఆయన ఎంత వరకు నమ్ముతారు అలా నమ్మితే ప్రతి వారు సొంత సర్వే చేయించుకోవడంతో పాటు డబ్బులు మేమే పెట్టుకుంటామంటే అప్పుడు హైకమాండ్ ఏం చేస్తుంది అన్నదే ప్రశ్న సో అలీ కోరిక ఇలా ఉంది జగన్ ఏమంటారు చూడాల్సి ఉంది అంటున్నారు